ఇక్కడ మా పిల్లలు అయితే వెయిటింగ్ అన్నమాట సూప్ కోసం. మా ఆయన అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు పిల్లలకి సూపు. ఏం సూప్ అది? వెజిటేబుల్ సూపా? వెజిటేబుల్ది అంట. ప్యాకెట్ కవర్ అది. సో ఇద్దరు పిల్లలు వెయిటింగ్ అన్నమాట. ఇక్కడైతే కూర్చొని ఎగ్జైట్గా ఉన్నారు చూడండి. ఇంకా 2 డే నుంచి హాలిడేస్ అనమాట పాపకి. నో స్కూల్, 50 రోజు హెడ్ఏక్ వస్తుంది పాప తింగ నాకి. కప్పు సూప్, మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ అనమాట, పిల్లలకి ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి. ఏ తెచ్చినా దాలే సుబ్బి, షుగర్ సుబ్బి దాలియా. సో ఈరోజు అయితే పెళ్ళైతే ఉన్నాయండి మా ఊర్లో అనమాట. సో 2 పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయన్నమాట. సో ఇద్దరు ఆడపిల్ల వాళ్ళవే. ఒక పెళ్ళికి అయితే నేనైతే వెళ్ళేసి భోజనం అయితే చేసేసి వచ్చానమాట. ఇంకొక పెళ్ళికి అయితే మా అత్త అయితే వెళ్ళింది. సో ఇంకా మా ఆయనకి వంట మరి మధ్యాహ్నం నేను పాప అయితే వెళ్ళిపోయి తినేసి వచ్చాము. బాబు తర్వాత మా అత్త అయితే వెళ్ళిందనమాట. ఇంకా మా ఆయనకి ఇప్పుడు వచ్చాడు లేట్గా. సో అందుకని చెప్పేసి ఆయనకు ఎక్స్పైరీ చేసిస్తున్నాను అనమాట. కర్రీ చేయలేదండి, ఒకటికి ఎందుకో నాకు చేయాలనిపించలేదు, చేయలేదనమాట. సరిపట్ట ఏదో ఒకటి చేయిపోను అన్నాడు, అందుకే ఇంకా ఎక్స్పైర్ చేపిద్దామని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నానమాట. సో వ్లాగ్ అయితే నిన్ను కూడా పెట్టలేదు, బట్ చిన్న చిన్న క్లిప్లు ఉన్నాయి నిన్నటివి కొంచెము, అవి ఇది కొంచెం యాడ్ చేసేసి అయితే క్లిప్స్ అయితే పెడతానమాట. జస్ట్ 2x చాలు. ఇట్లా ఒక్కరికి వంట చేయాలంటే అసలు నచ్చదు నాకు. మరి తినకోకుండా పచ్చి ఉంటారా అని కామెంట్ పెట్టారు, పచ్చి ఉండలేరు కాబట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అన్నమాట. జస్ట్ 2x. కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా, కొంచెం కారం, ఆయన కొంచెం క్రిస్పీ క్రిస్పీగా తింటాడు. రైస్ ఒక్కటి ఉన్నాను అనమాట, పచ్చి పెట్టలేం కదా. బయట తినేసే అని చెప్తా, వండే రోజు బయట తినడు, వండే రోజు ఇంటికి వస్తాడు, అంతా రివర్స్ చేస్తూ ఉంటాడు మా ఇంట్లో. గరం మసాలా ఏమి ఎట్లాడుస్తున్నావు? ఇంట్లోనే ఉన్నా కదా, ఎక్కడికి వెళ్ళా నేను? ఒక్క నిమిషం అండి, ఏమో మేకలు పుట్టేలు అడుస్తూ ఉండాయి, చుట్టుకున్నాయి ఏమన్నా తాళ్ళు. ఏమి అడుస్తూ ఉండారేమో, ఇంకా లే సార్ తిందురు. తొందరగా అయిపోతుంది అనమాట ఎక్స్ట్రా రైస్. కొంచెం రైస్ యాడ్ చేసేస్తాను. ఇద్దరు ఆడపిల్లలవే అనమాట పెళ్ళిళ్ళు. ఈరోజు ఇద్దరు మాకు రిలేటివ్స్ అవుతారు. ఒక్కరైతే ఆ రిలేటివ్స్లో నా ఫ్రెండ్ అనమాట, 10th క్లాస్ ఫ్రెండ్, బట్ నన్ను పెళ్ళి పిలిచలేదు, వాళ్ళు పెద్దోళ్ళు పిలిచినారు.
సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తూ ఉన్నానండి నేను. సో ఇవి నేను చేసినట్టు కాదనమాట, రెడీమేడ్వి. రెడీమేడ్ అంటే ఆల్రెడీ ఇలా వచ్చేసాయి అనమాట మసాలా, అవి జస్ట్ నేను అప్లై చేసేసి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి ప్యాకెట్ అయితే చూపిస్తాను. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పేసి, ప్రతిసారి తీసుకు బయట ఫుడ్ పెడదని చెప్పేసి ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాడు కదా. వేరే వేరే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట, పొటాటో స్నాక్స్ 400 grams అండ్ అనమాట ఇది. దీని కాస్ట్ అయితే వచ్చేసి 169 rupees అయితే పడ్డాయి, 2025. సో హ్యాండ్ బ్యాగ్ అయితే చూపిస్తాం, ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట చూడండి. ఇలా పచ్చివి, ఇందులో కొంచెం మసాలా అయితే వచ్చిందండి. నేను ఎక్కడ పెట్టా మసాలా ప్యాకెట్, ఇదిగో కారం అనమాట ఇది మసాలా ప్యాకెట్. ఈ మసాలా అయితే కొంచెం అయితే వేసి నేను ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నానమాట. కొంచెమే కొంచెం అయితే వేసాను, ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కారం పిల్లలు తిన్నారని చెప్పేసి నేను కొంచెం అయితే వేసాను. ఇందులోకి అయితే టమోటా సాస్ అయితే వేసుకొని తినొచ్చు. ఎప్పుడు బయట ఫుడ్ తినడం వల్ల పిల్లలకి కష్టం కదండి, సో అందుకు పెట్టకూడదు బయట ఫుడ్ అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. కొంచెమే వేసాను, అందుకే వైట్గా కనబడుతున్నాయి మీకు. సో ఇంకా ఇక్కడైతే వచ్చేసి పొద్దున నెల్లూరు బొండాలు అంటారు కదా, అవి అయితే వేసాను అనమాట. ఇవి లాస్ట్లోవి అందుకే అట్లా బ్లాక్ అయిపోతే అయిపోయాయి, ఇంకా ఆఫ్ చేసా తినలేదు నేను. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే బాబుకు చేసి పెడదామని చెప్పేసి చేస్తూ ఉన్నానండి. ఇంకా టమోటా సాస్ అయితే వేసుకొని తినేయడమే. ఇంకా అందరు పెళ్ళికి వెళ్ళిపోయారనమాట, అత్త పాప ఆయన అందుకు. సో అందరు ఒక పెళ్ళికే కాదు, నేను 4 పెళ్ళిళ్ళు అనమాట, ఇద్దరు వెళ్ళిపోయారు. ఒక పెళ్ళి 3 పెళ్ళిళ్ళు అయితే వచ్చేసి ఒక చోట, ఒక పెళ్ళి ఒకటి దూరం. సో ఒక పెళ్ళికి అత్త వెళ్ళిపోయింది, 3 పెళ్ళిళ్ళకి ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా బాబు నేను ఇంటి దగ్గర ఉన్నాము. సో ఇంకా వాడికైతే కొంచెం రైస్ అయితే చేసి పెట్టాలి, లేకుంటే దోశ అయితే వేసిస్తానండి. ఆయిల్ ఫుడ్ అంటే ఏం చేద్దాం, మరి ఒకదాన్ని చేయాలనిపించట్లేదు.